రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ చూసినా ఈ టీ టైం స్టాల్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే 2016 రాజమండ్రిలో ఒక చిన్న టీ షాప్ గా మొదలైన ఈ బిజినెస్ ఈ రోజు ఇండియా వ్యాప్తంగా సుమారు 3000 కి పైగా ఫ్రాంచైజీలు పెట్టే స్థాయికి ఎదిగింది. నిజానికి బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది, బట్ ఖాళీగా ఉన్న వాళ్ళు బిజినెస్ చేయడానికి లక్షల జీతం వస్తున్న జాబ్ ని వదిలేసి బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉంది. అవునా కాదా? బికాజ్ ఎవరైతే హైలీ పేయింగ్ జాబ్ ని వదిలేసి బిజినెస్ లోకి దిగుతారో వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? టీ టైం కంపెనీని స్థాపించిన ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా దుబాయ్ లో హైలీ పేయింగ్ జాబ్ ని వదిలేసి రిస్క్ తీసుకుని 15 లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేసిన టీ టైం ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద టీ చైన్ బిజినెస్ గా ఎదిగింది. ఇండియాలో కాఫీకి ఎంత డిమాండ్ ఉందో టీకి కూడా అంతే డిమాండ్ ఉంది. ఇన్ఫాక్ట్ కాఫీతో పోలిస్తే టీకే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే కాఫీ డే, స్టార్ బక్స్ అండ్ బరిస్టా లాంటి కంపెనీస్ వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి హైక్లాస్ లుక్స్ తో వాళ్ళ రెస్టారెంట్స్ ని డిజైన్ చేసి కాస్ట్లీ కాఫీ అమ్ముతుంటే కేవలం 15 లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేసిన టీ టైం ఎక్స్క్లూజివ్ గా పేద అలాగే మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ చేసి ఈ రోజు ఇండియాలోనే అతిపెద్ద టీ బిజినెస్ గా ఎదిగింది. అయితే స్టాటిస్టిక్స్ ప్రకారం అసలు ఇండియాలో టీ అండ్ కాఫీ బిజినెస్ కి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి? అట్ ద సేమ్ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన దేశీ టీ టైం బిజినెస్ ఇంత సక్సెస్ అవ్వడం వెనుకున్న సీక్రెట్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. టీ టైం స్టార్ట్ చేసిన ఉదయ్ శ్రీనివాస్ గారు రాజమండ్రి పక్కనున్న కడియం విలేజ్ లో ఉండేవారు. బేసిక్ గా ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని జాబ్స్ చేస్తూ ఫైనలీ 2013 టైం కి దుబాయ్ లో ఒక హైలీ పేయింగ్ జాబ్ లో సెటిల్ అయ్యారు. కానీ ఆయనకి బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఫైనల్ గా 2016 లో టీ టైం అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే అసలు ఉదయ్ శ్రీనివాస్ గారు టీని తన ప్రొడక్ట్ గా ఎన్నుకోవడం వెనుకున్న లాజిక్ తో పాటు అసలు టీ టైం కంపెనీ వెనుకున్న బిజినెస్ మోడల్ ని ఒక 3 స్టెప్స్ లో డీకోడ్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, సెలక్షన్ ఆఫ్ ప్రోడక్ట్. ఇండియాలో టీ అనేది కేవలం ఒక బెవరేజ్ మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాలుగా కోట్ల మంది భారతీయుల జీవితాల్లో టీ అనేది ఒక భాగంగా మారిపోయింది. డైలీ ఒక స్పెసిఫిక్ టైంలో టీ తాగకపోతే ఏదో మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా? మరి అలాంటి టీని ఇండియాలో టీ టైం రాకముందు ఆర్గనైజ్డ్ గా ఫ్రాంచైజ్ మోడల్లో టీ బిజినెస్ చేసేవాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో 53% కాఫీ తాగితే 65% కి పైగా ఉన్న ప్రజలు టీ తాగుతారు. కానీ మేజర్ గా ఇండియాలో చాలా కంపెనీస్ కాఫీ బిజినెస్ మీద ఫోకస్ చేశాయి, కానీ ప్రజలు కాఫీ కంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్న టీని అమ్ముతూ ఏ కంపెనీ కూడా నేషనల్ వైడ్ గా బిజినెస్ చేయట్లేదు. నిజానికి చాయోస్ అండ్ చాయ్ పాయింట్ లాంటి కొన్ని కంపెనీస్ నేషనల్ వైడ్ గా టీ బిజినెస్ చేసినప్పటికీ అది కేవలం పెద్ద పెద్ద సిటీస్ కి మాత్రమే పరిమితం అయ్యాయి. సో చిన్న చిన్న టౌన్స్ తో పాటు పెద్ద సిటీస్ ని కూడా కవర్ చేస్తూ ఆపరేట్ అయ్యే టీ బిజినెస్ ఇండియాలో పెద్దగా లేవు. సో మీరు గమనిస్తే ఇక్కడే ఒక పర్ఫెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఆపర్చునిటీని గ్రాప్ చేసి ఉదయ్ శ్రీనివాస్ గారు 2016 లో దేశీ టీ టైమ్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీ తన కాంపిటీటర్స్ ని దాటుకుని 1 అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? అదే స్టెప్ 2, ప్రైజింగ్ ప్యాటర్న్ అండ్ రెవెన్యూ మోడల్. ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్ లో ఉన్న టైంలో ఆయన కాఫీ బిజినెస్ లో ఒక డిఫరెన్స్ నోటీస్ చేశారు. అదేంటంటే కాస్ట్లీ కాఫీ అమ్ముతున్న స్టార్ బక్స్ కి నార్మల్ కాఫీ అమ్ముతున్న రోడ్ సైడ్ కాఫీ షాప్ కి ప్రైస్ లో చాలా రేట్లు డిఫరెన్స్ వస్తుంది. సో ఈ హ్యూజ్ ప్రైస్ డిఫరెన్స్ వల్ల స్టార్ బక్స్ అండ్ కాఫీ డే లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ దగ్గర క్వాలిటీ కాఫీ ఉన్నప్పటికీ ఇండియాలో 80% జనాలు నివసించే చిన్న చిన్న టౌన్స్ అండ్ సిటీస్ కి వాళ్ళ ప్రొడక్ట్ ని సప్లై చేయలేకపోతున్నారు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక స్టార్ బక్స్ కాఫీ 500 రూపీస్ కాస్ట్ ఉంది అంటే దాని అర్థం ఆ కాఫీ వాల్యూ మాత్రమే 500 అని కాదు, ఆ రెస్టారెంట్ మెయింటెనెన్స్ ఛార్జ్, స్టాఫ్ సాలరీస్ అండ్ ఈవెన్ మీ కంఫర్ట్ కోసం పెట్టే ఏసీ బిల్ కూడా ఆ 500 లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అందుకే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ టీ ఆర్ కాఫీని తక్కువ ప్రైస్ కి అమ్మలేవు. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
सो उदय श्रीनिवास गारु कूडा इदे गमनिंचारु अंड सिंपली आयन एजेंडा एंटंटे कस्टमर की ओक मंची क्वालिटी अंड टेस्ट तो ओक कप टी नी प्रिपेर चेयडानिकी एंत कास्ट अवुतुंदो क्याल्क्युलेट चेसी काफी क्वालिटी मीद काकुंडा एक्स्ट्रा फेसिलिटीज कोसम खर्चु पेट्टाल्सिन डब्बुनी డ్రాస్టిక్ గా తగ్గించేశారు అంటే రెస్టారెంట్ పెట్టడానికి అవసరమైన కాస్ట్లీ బిల్డింగ్ రిచ్ ఫర్నిచర్స్ సెంట్రల్ ఏసీ అండ్ హై క్లాస్ ఇంటీరియర్స్ ఇవేమీ కూడా మీకు టీ టైం ఫ్రాంచైజ్ లో కనిపించావు బికాజ్ టీ టైం బిజినెస్ లో కేవలం వాళ్ళు సర్వ్ చేసే టీ క్వాలిటీ అండ్ టేస్ట్ మీద మాత్రమే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు మిగిలినవన్నీ కూడా చాలా బేసిక్ గా ఉంటాయి మీరు వీళ్ళ టీ ప్రైసెస్ ని గమనిస్తే మినిమం 10 రూపాయస్ నుండి మాక్సిమం 100 రూపాయస్ ఉంటాయి అంటే ఒక టీకి కేవలం 10 రూపాయలు మాత్రమే పెట్టగల ఒక పేదవాడి 100 రూపీస్ కూడా స్పెండ్ చేయగల ఒక అబో మిడిల్ క్లాస్ పర్సన్ వరకు మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ ని విల లోయెస్ట్ ప్రైసెస్ తో కవర్ చేశారు బేసిక్ గా సక్సెస్ అయిన ప్రతి బిజినెస్ వెనక ఒక యుఎస్పి ఉంటుంది యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ బిజినెస్ లో ఉండే స్పెషాలిటీ అన్నమాట అలాగే టీ టైం కి ఉన్న యుఎస్పి అంటే తెలుసా వాళ్ళ ఓన్ టీ ఫ్లేవర్ జనరల్ గా మనం ఏ టీ స్టాల్ కి వెళ్ళినా అక్కడ వాళ్ళు మార్కెట్ లో దొరికే ఏదో ఒక టీ పౌడర్ ని యూస్ చేసి టీ ప్రిపేర్ చేస్తారు కానీ టీ టైం లో అలా కాదు ఉదయ్ శ్రీనివాస్ గారు ఎక్స్క్లూజివ్ గా అస్సాం నుండి టీ లీవ్స్ ని తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్ వచ్చేంత వరకు వాటిని ప్రాసెస్ చేసి విత్ ఇన్ 30 డేస్ లో వాటిని అవుట్లెట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కస్టమర్ దేశంలో ఏ మూలనున్న టీ టైం లో టీ తాగినా దాని ఫ్లేవర్ మాత్రం ఒకేలా ఉంటుంది అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఫ్లేవర్ కోసం వీళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దట్ ఈస్ ద యుఎస్పి సో 2016 లో కేవలం ఒక సింగిల్ స్టాల్ గా స్టార్ట్ అయిన టీ టైం ప్రతి సంవత్సరం దేశం మొత్తంలో వేలకొద్ది ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి ఇంత స్పీడ్ గా గ్రో అవడం వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసా అదే స్టెప్ 3 టీ టైం ఫ్రాంచైజ్ మోడల్ ఇది ఎలాగో అర్థం కావాలంటే ఒకసారి ఈ డేటా గమనించండి ఇండియాలో పెద్ద పెద్ద కాఫీ చైన్స్ ని రన్ చేస్తున్న స్టార్బక్స్ కాఫీ డే అండ్ బరిస్టా లాంటి కంపెనీస్ వాళ్ళ ఫ్రాంచైజ్ పెట్టడానికి ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 10 లక్షల నుండి కోటి రూపాయలుంటే అదే ఫ్రాంచైజ్ మోడల్ రన్ చేస్తున్న టీ టైం కంపెనీ జస్ట్ 4.25 లక్ష మాత్రమే కలెక్ట్ చేస్తుంది సో ఇక్కడ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాంచైజ్ మోడల్ అనేది కేవలం వాళ్ళ బిజినెస్ కి ఫాస్ట్ ఎక్స్పాన్షన్ మాత్రమే కాదు ఫ్రీ పబ్లిసిటీ కూడా ఇస్తుంది దీనే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని ఒక రీజనబుల్ ప్రైస్ లో కన్స్యూమ్ చేశారంటే ఖచ్చితంగా దాని కోసం మీరు 10 మంది దగ్గర చెప్తారు అలా ఒక మనిషి నుండి ఒక మనిషికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవడాన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు ఒక కస్టమర్ కి ప్రొడక్ట్ నచ్చి తనకు తనుగా స్ప్రెడ్ చేసే ఈ ఇన్ఫర్మేషన్ కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసిన దానికంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ గా పనిచేస్తుంది సో ఈ టీ టైం బిజినెస్ లో కూడా ఈ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయింది అందుకే 2016 లో కేవలం ఒక సింగిల్ స్టాల్ గా స్టార్ట్ అయిన ఈ బిజినెస్ 2022 వచ్చేటప్పటికి సుమారు 3000కి పైగా ఫ్రాంచైజీలు ఓపెన్ చేయగలిగింది అండ్ వీళ్ళు ఫ్రాంచైజ్ కోసం కలెక్ట్ చేసే 4.25 లక్ ఫీజు లో ఫ్రాంచైజ్ పెట్టే ల్యాండ్ కాకుండా ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్ బ్లెండర్ స్టౌస్ అండ్ వెజల్స్ అంటూ ఇలా టోటల్ 82 డిఫరెంట్ కాంపోనెంట్స్ ని సప్లై చేస్తారు అండ్ అలాగే కొత్తగా ఫ్రాంచైజ్ పెట్టాలనుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేసే సేల్స్ లో ఫ్రాంచైజ్ ఫీజు కాకుండా 5% కమిషన్ కలెక్ట్ చేస్తారు ఇదే టీ టైం బిజినెస్ యొక్క రెవెన్యూ మోడల్ టీ టైం ఫ్రాంచైజ్ ని రన్ చేస్తున్న వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎలా అంటే ఇండియాలో మాక్సిమం అన్ని ప్రాంతాల్లో టీ తాగినప్పటికీ టీతో పాటు తినే స్నాక్స్ లో మాత్రం చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లాంటి ప్లేస్ లో టీతో పాటు సమోసా ప్రిఫర్ చేస్తే హైదరాబాద్ లాంటి చోట ఉస్మానియా బిస్కెట్ ప్రిఫర్ చేస్తారు సో లోకల్ గా దొరికే వెజిటేరియన్ స్నాక్ ఏదైనా ఫ్రాంచైజ్ ఓనర్ సెల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది నిజానికి టీ టైం అనేది ఒక టీ స్టాల్ అయినప్పటికీ కూడా అడిషనల్ రెవెన్యూ కోసం వీటిలో డిఫరెంట్ మిల్క్ షేక్స్ తో పాటు డ్రింక్స్ ని కూడా అమ్ముతారు అండ్ ఫ్యూచర్ లో ఫుడ్ అండ్ స్నాక్ ఐటమ్స్ ని కూడా ఇదే బ్రాండ్ నేమ్ మీద సప్లై చేసి ఓవరాల్ రెవెన్యూ లో 25% రెవెన్యూ ని ఎక్స్క్లూజివ్ గా ఫుడ్ ఐటమ్స్ నుండి జనరేట్ చేయాలనుకుంటున్నారు 2016 లో ఒక చిన్న టీ స్టాల్ గా స్టార్ట్ అయిన టీ టైం 2022 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ ఢిల్లీ గుజరాత్ అండ్ హర్యానా లాంటి 15 రాష్ట్రాల్లో 3000కి పైగా ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి 35 కోట్లకి పైగా టర్న్ ఓవర్ చేసే బిజినెస్ గా ఎదిగింది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు రీసెంట్ టైమ్స్ లో చిన్న చిన్న బిజినెస్ లు చేసే కంపెనీస్ కూడా 100 కోట్ల వాల్యుయేషన్ అండ్ రెవెన్యూస్ చూపిస్తున్నాయి కదా మరి టీ టైం ఎంత స్పీడ్ గా ఎదుగుతున్నా కూడా వీళ్ళ నెంబర్స్ ఎందుకని ఎంత తక్కువ ఉన్నాయని ఇన్ కేస్ ఈ డౌట్ మీకు వస్తే దీనికి ఆన్సర్ చెప్తా చూడండి టీ టైం కంపెనీ బూట్ స్ట్రాపింగ్ స్టార్టప్ మోడల్ ని ఫాలో అవుతుంది బూట్ స్ట్రాపింగ్ స్టార్టప్ మోడల్ అంటే ఈ బిజినెస్ చేసేవారు ఎవరి దగ్గర
లోన్స్ రూపంలో కానీ పెట్టుబడి రూపంలో కానీ డబ్బులు తీసుకోరు. కంప్లీట్ గా వాళ్ళ దగ్గర ఉన్న సొంత డబ్బులతోనే వాళ్ళ బిజినెస్ ని రన్ చేస్తారు. దీనే బూట్ స్ట్రాపింగ్ స్టార్టప్ మోడల్ అంటారు. దీని కోసం ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ జోహో కేస్ స్టడీలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీలైతే చూడండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇన్ కేసు ఒక కంపెనీ ఏదైనా వెంచర్ క్యాపిటలిస్ట్ నుండి కానీ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ నుండి కానీ ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు ఆ కంపెనీ బిజినెస్ మోడల్ కి ఉన్న పొటెన్షియాలిటీని బేస్ చేసుకుని ఆ కంపెనీకి వాల్యుయేషన్ ఇస్తారు. అందుకే కొన్ని కంపెనీస్ నష్టాల్లో ఉన్నప్పటికీ వాటి వాల్యుయేషన్ మాత్రం వేల కోట్లలో ఉంటుంది. కానీ ఇన్ కేసు ఒక కంపెనీ బూట్ స్ట్రాపింగ్ మోడల్ ని ఫాలో అయితే ఆ కంపెనీ వాల్యుయేషన్ అనేది పెద్దగా బయటకు రాదు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఈ బూట్ స్ట్రాపింగ్ మోడల్ ని ఫాలో అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, కంప్లీట్ గా వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్లే తీసుకోగలుగుతారు. అండ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి వచ్చిన లాభమైనా నష్టమైనా వాళ్లే భరిస్తారు. ఐ థింక్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్రెజెంట్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టీటైమ్ కంపెనీ అనేది కంప్లీట్ గా డెట్ ఫ్రీ, అంటే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నారు. అయితే ఇది కరెంట్ సిచ్యువేషన్ మాత్రమే, ఫ్యూచర్ ఏంటి అనేది వేచి చూడాలి. సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టీటైమ్. ఐ థింక్ ఈ వీడియోలో టీటైమ్ బిజినెస్ ఐడియా దగ్గర నుండి వాళ్ళ టార్గెటెడ్ కస్టమర్స్ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్ అండ్ ప్రైజింగ్ ప్యాటర్న్ తో పాటు ఫ్రాంచైజ్ మోడల్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. సో రీసెంట్ టైమ్స్ లో మాకు వస్తున్న కామెంట్స్ చూస్తుంటే, ఎంబీఏ అండ్ బీబీఏ లాంటి బిజినెస్ కోర్సులు చదువుతున్న స్టూడెంట్స్ కూడా మా వీడియోస్ చూస్తున్నారని అర్థమైంది. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యేలా ఈ కేస్ స్టడీ యొక్క రెఫరెన్స్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్స్ చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.